సో గైస్ టైం వచ్చి 5:54 అవుతుంది. సో మనకి కొంచెం నీరు తాగాలని చెప్పారు కదా, సో అన్నకైతే కాల్ చేస్తాం. అన్నా అన్నా వస్తున్నావా? రావాలన్నా, అర్ధ గంట ఆగిరా అన్న, జరా లేట్ అయింది మేము లేచేసరికి. ఓకే అన్నా, సరే అన్నా. ఏమంటుండ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి రమ్మంటుండు, హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళిపోదాం. మళ్ళీ కొంచెం ఇంట్లో అక్కడిక్కడ సెట్ చేసుకుని వెళ్ళిపోదాం. సో అన్న కాల్ చేసి 20 మినిట్స్ అవుతుంది. సర్లే మనం వెళ్ళేలోపు అదే టైం పెడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిలిండరు చిన్న ఇంట్లో ఉండే ఇక్కడ ఉండే అక్కడ సైడు, సో అక్కడ వాన పడుతుందని చెప్పేసి మొత్తం పచ్చి పచ్చి అయిపోయింది. పైన కనిపిస్తుందా రేగులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో ఇక 3 బిందెలు నీళ్ళు తీసుకొచ్చుకొని సిలిండర్ ఇడి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు పోయి కూరగాయలు తెచ్చుకోవాలి. సర్లే ఈ బాటిల్ తీసుకొని ఇది యాక్చువల్గా అక్కడ కడుక్కుందాం. ఇందులో ఒక జగ్గు ఎంత పడుతుంది ఇందులో తెచ్చుకుందాం. ఇక తొందరగా వెళ్ళిపోతే తొందరగా రావచ్చు. సో గాయస్ స్టార్ట్ అయిపోయినా ఎర్లీ మార్నింగ్ మా మరపల్లి వ్యూ చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే షాక్ అయిపోతారు నా హెల్మెట్ని చూసి. అట్లా ఉండదు, ఉన్న వాళ్ళంతా పబ్లిక్ నాకు నా సైడ్ రియాక్షన్ ఇస్తారు నా హెల్మెట్ని చూసి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిన తర్వాత నారంకేడ్ వెళ్ళాలి. నారంకేడ్ వెళ్ళి అక్కడ సూది నిమ్మకాయలు అని ఉంటుంది, అక్కడ సూది నిమ్మకాయలు కూడా తీసుకోవాలి. ఆ సూది నిమ్మకాయలు ఎట్లుంటాయంటే అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయంట. బట్ ఏం చేస్తాం, ట్రై చేద్దాము. ఇక ట్రై అయితే చేద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. మా అమ్మ ఇప్పుడైతే ఫస్ట్ ట్రై చేద్దాం, నీరు అయితే తీసుకుందాం. అండ్ ఇప్పుడు మా పెద్ద ఆయన ఒకటి అన్నాడు, ఏమంటుండంటే ఇంగ్లీష్ మందులే యూజ్ చేయన్నాడు. ఇంగ్లీష్ మందులు అంటే డాక్టర్ కన్సల్ట్ అయిందే బెస్ట్ అంటుండు. బట్ మనది పెద్ద సైజు కాదు కదా అని కొంచెము హోప్ ఉంది. అంతే, పెద్ద సైజు ఉంటే ఏదన్నా ఒకటి చేయొచ్చు, చిన్న సైజు కదా. సో ఎందుకంత ముందే డిసిషన్ తీసుకుందాం లే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సర్లే ఎట్లా ఇంత పెయిన్ భరించినాం కదా, ఒక 7 డేస్ ఒప్పుకోలేమా అని చెప్పేసి నీరు అయితే ట్రై చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మాకు దగ్గర 10 to 15 kilometers అయితే వస్తుంది. పోయి ట్రై చేద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. అండ్ నార్మల్గా కళ్ళు అయినా అంతకుముందు నీరు తాగినా కానీ ఇప్పుడు ఎట్లా అంటే నీరు తాగిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఒప్పుకోవాలంటే యూరిన్ వచ్చినా ప్రెషర్తో అంటే యూరిన్ చేయాలంట. సో అందుకోసమే చలో వెళ్ళిపోదాం. రేగుడ్ మండల్ ఎంత స్పీడ్ డెవలప్ అయిందంటే అంత స్పీడ్ డెవలప్ అయిపోయింది. ఇదంతా మొత్తం పంట పొలాలు ఉంటే ఇవన్నీ ఇక ఏంది ఈ బిల్డింగ్లు కడుతుర్రు రెంట్కి ఇచ్చేస్తుర్రు. చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మా రేగుడ్ అయితే. యాక్చువల్లీ ఓన్లీ రేగుడ్ అనేది ఈడికే ఉంటుండే, బట్ ఇదంతా మా మరపల్లాకి వచ్చేసింది. రేగుడ్ మొత్తము అంత డెవలప్మెంట్ అయింది. అండ్ ఇంకా ల్యాండ్ వాల్యూ కూడా గట్టిగా పెరిగింది. అండ్ రెంట్లు కూడా అప్పుడు ఎంత 1000 రూపాయలు 2000 ఉండే, ఇప్పుడు దగ్గర 6000 దాకా పోయింది రెంట్లు. అంత డెవలప్ అయిపోయింది. 6th నుంచి 7th చదివిన ఇదే ZPHS స్కూల్, లోపటికి ఇదే స్కూలు. దాని తర్వాత 7th నుంచి 10th వరకు మోడల్ స్కూల్ ఉంటుంది. ఇక నేను చదివింది మోడల్ స్కూల్ అదే. చూసాం, ఇంకా స్కూల్ ఓపెన్ కాలేవు కదా. ఒకసారి దాని కూడా స్పెషల్గా ఒక వీడియో అయితే తీస్తాను, స్కూల్ వీడియో అని చెప్పి, స్కూల్ మెమరీస్ అని చెప్పి. ఇక్కడ నుంచి వెళ్తే ఏమొస్తుందంటే మనకి జరాబాదు మళ్ళా వట్పల్లి రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏమొస్తుందంటే మన డాబంగ్లా హైదరాబాద్ హైవే వస్తుంది అన్నమాట. సో ఇది దగ్గర ఒక 7 ఇయర్స్ నుంచి రోడ్ ఇట్లనే ఉన్నది. ఈ రోడ్ ఇప్పటికైతే మంచి అవుతాలే. సో ఇప్పుడు గవర్నమెంట్ సర్కార్ వచ్చింది కాబట్టి ఎట్లయితుంది ఏం కథ అని తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కాబట్టి, అండ్ ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. అండ్ ఈ అంటే ఈ రోడ్ల గురించి చాలా వీడియోలు వైరల్ అయిపోయినాయి. ఈ రోడ్లను పెట్టి మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్ని ఫోటో పెట్టి చాలా అయితే ట్రోల్స్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే వచ్చి దశరథ్ రామదర్ రాజనరసింహ గారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన హెల్త్ మినిస్టరు. సో ఈసారి నాకు తెలిసి ఈసారి అయితే మంచి చేస్తారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన హయాంలోనే ఈ రోడ్లన్నీ అయినాయి. సో
ఇప్పుడు మంచి వేస్తాను అనుకుంటున్నాను. ఇవన్నీ చూసిరా, హెవీ వెహికల్స్ వచ్చినాయనుకు ఏడాడు ఆగిపోతాయి, ఆగిపోయినాయనుకో అంతే సంగతి. ఇక రాలే కదా ఫోన్ కదా మన మల్లేష్ గౌడ్. యాక్చువల్లీ మల్లేష్ గౌడ్ అంటే వాళ్ళ అన్న పేరు. నాకు వచ్చిన కాంటాక్ట్ వచ్చి చిన్న గౌడ్. ఫోన్ చేద్దాం. అన్నా ఏడనా? వచ్చా వచ్చినా. ఒక పది నిమిషాలన్నా వస్తున్నా. ఓకే అన్న. ఒక 10 మినిట్స్ అంట, కొద్దిసేపు బండి పక్కన చేసి కొన్ని వాటర్ ఉంటే వాటర్ అన్న తాగటలేంగా. వాటర్ డైరెక్ట్ కళ్ళు తాగి డైరెక్ట్ నీళ్ళు తాగి వెళ్ళిపోదాం. చూద్దాం, ఈత పనులు ఉన్నాయి కదా, ఈత పనులు అన్న ట్రై చేద్దాం. మన కళ్ళు ఇదే చెట్టుతో ఉంటే లేవుగా. ఈత పనులు ఈత లేవు రో, ఆడొక్కటి ఉన్నది గుచ్చుకుంటే మనకి. మామిడి తోట అప్పుడెప్పుడో ఈడ తీసుకొని గంటలో కూర్చొని తాగినాం 2 రొట్లు. బాగానే ఉంటుంది. ఇంకోటి ఇది ఇవేమో ఈత కళ్ళు కదా, తాటి కళ్ళు ఎక్కువ తాగొద్దంట, చాలా ఎఫెక్ట్ అంట. అంటే తాగాలి, లిమిట్తో తాగాలంట. అది కూడా మా ఫ్రెండ్ వన లూర్లా అవే ఉంటాయి మొత్తం. లొట్టి ఇప్పుడు ఏడనా న్యాచురల్ ఇట్లా తాగినా ఏం కదా మనకు, మనం స్టైల్గా తాగుతున్నాం. స్నాప్ కాదు, రికార్డింగ్ చేస్తున్నావు. లీటర్ బాటిల్ లేదు కదా ఇప్పుడు అది, కానీ అది దాని చేస్తా సంబంధం లేకుండా అది ఆ బాటిల్ ఏ బాటిల్ చూస్తే. సో గాయ్స్ 2 జగ్గులు అయితే తాగినా. అన్న వేసినా వెళ్తా రైట్, మళ్ళా వస్తా రేపు వస్తాయి మళ్ళా. ఓకే అన్న రైట్ సరే అన్న. సో 2 లీటర్లు అయితే తాగినా. సో చిన్న బాటిల్ నా దగ్గర ఉంది కదా, దాంతో 2 సార్లు తాగినా. ఇక సార్ కడుపు అయితే కొంచెం టైట్ ఉంది, అట్లనే కొంచెం సేపు అట్లనే ఇంటికి పోయేంతసేపు అట్లనే ఆపుకున్నాను అనుకో, ఇక ఆ యూరిన్ అనేది స్పీడ్ వచ్చేస్తాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే నిన్న లైట్గా వాన పడ్డదండి ఇక్కడ సైడ్. నేను చెప్పినా కదా మా ఊరి సైడ్ కొంచెం పూట వాన పడలేదని చెప్పేసి, ఇక్కడ సైడ్ ఏదో లైట్ కొంచెం వాన పడ్డదంట. సో దానివల్ల ఏమైందంటే ఆ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయింది, లేకపోతే ఇంకా బాగుంటుండే. ఇంకోటి ఏంటంటే నారంకేడి వెళ్ళి సూది నిమ్మకాయ తెచ్చుకోవాలి. సో ఇంటికాడ వంట వేసుకొని మెల్లగా సాయంత్రం పోదామని ప్లానింగ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇంటికాడ వెళ్ళిన తర్వాత కిచెన్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటా. మళ్ళీ అక్కడిక్కడ తిరుగుడు ఉండదు కదా, మొత్తం ఒకటేసారి తెచ్చుకొని పెట్టుకుని బెస్ట్ కదా. ఇంటికైతే వచ్చిన ఇదే మా ఊరు ఎంట్రన్స్, రైట్ సైడ్లో ఉంది చూసిరా హనుమాన్ టెంపుల్, మంచి గట్టిరు. దీని ఓపెనింగ్కి నేను రాలేను, మస్తుగా మస్తుంటుంది. సో కడుపు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా టైట్ ఉంది. మంచిగా అనిపిస్తుంది మా ఊరు వీడియో ఇట్లా తీస్తూ ఉంటే, మస్తు అనిపిస్తుంది కదా. రెండు తాగినరా సాల్ తేలే అర్థం కాదు, రెండు తాగినా అంటే టైట్ అయిందిరా. టైట్ అయితే తిన్నాం కదా, పుల్లా బిల్లా కూడా రికార్డింగ్ చేస్తుంటే టైంపాస్.
ఇంటికాడ చెప్పి ఇక్కడ తిన్నాను చేపిస్తా. కూరగాయలు తెచ్చుకొని ఇంటికాడ అన్నం వండుకొని తింటా. టిఫిన్లు తినా ఏం తినా. కూర కూడా తినా. నిన్న తిన్నా తినద్దా అని చెప్పాడు. నాన్ వెజ్ వద్దురా అంటే మళ్ళీ బోటి చికెన్ అన్ని అని పడితేవి. నువ్వు ఫిష్ తినొచ్చు అండ్లా తెచ్చుకుంటారు. వేరే రోజే తెచ్చుకున్నా. ఎందుకు మీరేం చేస్తారు?